डर गए। వాస్తవాలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ నాయకులు ఏదైతే ఉందో ఉలిక్కి పడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. నేను ఏం వాస్తవాలను వక్రీకరించలేదు. అంటే వాస్తవంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఇలా తెలంగాణ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయిపోయింది. అయిపోతుంది కాదు, అయిపోయింది. వ్యత్యాసం గమనించాలి దయచేసి. అయిపోయింది అని చెప్పి అనడంతో ఏదైతే ఉందో, ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క బొట్టు నీరు కూడా వినియోగంలోకి రాలేదు. ఇవాళ మిడ్మాలిలకు కానీ వరద కాలంలో కానీ లిఫ్ట్ చేయబడ్డటువంటి నీరు ఏదైతే ఉందో కడెం ప్రాజెక్టు నుండి ప్రవాహం ద్వారా ఎల్లంపల్లికి సమకూరినటువంటి నీరు మాత్రమే ఇవాళ మిడ్మాలిలకు ఏదైతే ఉందో 13 TMC, వరద కాలకు 1-2 TMC, ఇంకొక టీఎంసీ ఇతరత్ర ఆల్ పుట్ టుగెదర్ మ్యాక్సిమం 16 TMC మాత్రం ఈ కడెం ప్రాజెక్టు నుండి వచ్చే ప్రవాహం ద్వారా వచ్చే నీరు ఎల్లంపల్లికి సమకూర్తే ఎల్లంపల్లి నుండి లిఫ్ట్ చేయబడింది. బట్ యాజ్ ఇట్ ఈస్ ప్రాణహిత నదికి సంబంధించి ఒక బొట్టు కూడా నీటి వినియోగం ఇంతవరకు రాలేదని చెప్పి నేను పేర్కొన్నా. మరి దాని మీద టీఆర్ఎస్ నాయకులకు ఏమన్నా అభ్యంతరాలా, లేకుంటే ఇంకేమన్నా మీరు మాట్లాడదా? చూడండి, మాట్లాడండి. అంతేగాని ఏదైతున్నదో, మరి బేసికల్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ డిజైన్డ్ టు లిఫ్ట్ ది వాటర్ డ్యూరింగ్ ఫ్లడ్ సీజన్. ఇది ముఖ్యంగా గమనించాల్సింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైనే ప్రధానంగా వరద సమయంలో, అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 3 మాసాల్లో మనకి ఎంత నీరు అందుబాటులో ఉంటే అంత ఆ నీటిని ఎత్తిపోతల ద్వారా ఎత్తిపోసుకొని పై ఉన్నటువంటి ఒక రిజర్వాయర్లను నింపుకోవడమే కానీ సాగునీరుకు నీరు అందిపచేయడమే కానీ ఇది ప్రధాన డిజైన్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్. దానికి సంబంధించి ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో జూన్ 21కు ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్. సరే, అఫ్కోర్స్ ఇనాగ్రేట్ చేయబడినప్పుడు ఏదైతే ఉందో మనకు ఆశించిన మేరకు ప్రాణహిత నది వరద లేదు. మనకు వరద ఎప్పుడు ఆరంభమైంది? 28 జూలైకి వెళ్ళి మనకు వరద ఆరంభం. ఎప్పుడైతే వరద ఆరంభమైందో అప్పటి నుండి మేడిగడ్డకి వెళ్ళి అన్నారం లిఫ్ట్ చేసిండ్రు, అన్నారం వెళ్ళి సుందిలకు లిఫ్ట్ చేసిండ్రు, సుందిలకు వెళ్ళి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయబోయే సమయంలో మనకి ఎల్లంపల్లికి ప్రవాహం ద్వారా నీరు వచ్చింది. కాబట్టి సుందిలకు వెళ్ళి నువ్వు నీరు ఎత్తిపోసుకోవాల్సిన అవసరం మనం పడలేదు. నేను ఒప్పుకుంటా, అంతవరకు ఒప్పుకుంటుంది. కానీ ఎప్పుడైతే ఎల్లంపల్లి నీరు పైకి తరలించటంలో ఎల్లంపల్లి జలాశయంలో నీరు తగ్గుదల పట్టిందో, ఎల్లంపల్లి జలాశయంలో నీరు తగ్గుదల పట్టిందో, అప్పుడేదైతుందో సుందిళ్ళకి వెళ్ళి ఎల్లంపల్లికి ఎత్తిపోయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఏర్పడ్డది. అంటే మనకు అబౌట్ 15 జూలై వరకు ఏదైతున్నదో, సారీ 15 ఆగస్ట్ వరకు ఏదైతున్నదో ఎల్లంపల్లికి వెళ్ళి మనకు పైకి నీటిని ఎత్తిపోయడమే కానీ ఎల్లంపల్లిలో నీరు తగ్గుముఖం పట్టడమే కానీ జరిగింది చెప్పంటుంది. ఇవాళ మనకు మేడిగడ్డ నీరు ఏదైతే ఉందో లభ్యత ఆల్మోస్ట్ ఫ్రమ్ 1 ఆగస్ట్ ఏదైతే ఉందో సముద్రంలో వృధాగా నీరు పోతుంది. ఫ్రమ్ 1 ఆగస్ట్ దాదాపు 50 రోజుల పైనుండి ఏదైతే ఉన్నదో కాళేశ్వరం ప్రాజెక్టు సముద్రంలో వృధాగా పోతున్నది, వదిలేస్తున్నది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఏదైతే ఉందో రోజుకు 2 TMC నీటిని ఎత్తిపోయేగలిగేటువంటి ఒక ప్రాజెక్టు మనం సిద్ధం చేసుకుంటాం.
అంటే ప్రభుత్వం చెప్పే విధంగా డైలీ 2 TMC అంటే 50 రోజుల కింద 100 TMC ఎత్తిపోయగలిగే అవకాశం ఉంది. కానీ ఇంతవరకు ఎత్తిపోసింది ఎంత? కేవలం 16 TMC మాత్రమే. 13 TMC మిడ్మానేర్ ద్వారా LMT, 2 TMC FFC వరద కాల్వ రివర్స్ పంపింగ్, 1 TMC ఇతరత్ర నారాయణపూర్ రిజర్వాయర్ కానీ ఇతరత్ర 1 TMC అనుకుందామే. అంటే మొత్తం ఇంతవరకు వినియోగించింది ఎంత అంటే ఎత్తిపోసింది 16 TMC. ఇప్పుడు యాజ్ ఆన్ దిస్ డే మిడ్మానేర్ జలాశయం కెపాసిటీ ఈజ్ అబౌట్ 26 TMC. LMD జలాశయం రిజర్వాయర్ కెపాసిటీ ఈజ్ అబౌట్ 24 TMC. ఈ రెండు కలిపి మనకు 50 TMC నీటిని నిల్వ చేసుకోగలిగేటటువంటి ఒక సామర్థ్యం మనకు ఉన్నది. 50 TMC మనకు అందులో మనం ఎత్తిపోతల ఆరంభానికంటే ముందు రెండింటిలో కలిపి 7 TMC ఉండేది. 3.5 ఉండే రెండింటిలో కలిపి 3.5. ఇప్పుడు ఇవాళ ఎత్తిపోసిన తర్వాత యాజ్ ఆన్ దిస్ డే నేను ఈ రోజు రిపోర్ట్ చెప్తున్నాను, మిడ్మానేర్లో కేవలం 5 TMC మాత్రమే ఉన్నాయి. LMDలో 15 TMC ఉన్నాయి, అంటే 20 TMC ఉన్నది. అంటే ఇంకా 30 TMC నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించి రిజర్వ్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఉన్నది. బోత్ ది రిజర్వాయర్స్ పుట్ టుగెదర్ 50 TMC. అంటే మిడ్మానేర్లో ఏదైతే 5 TMC ఉన్నది కాబట్టి ఇంకనైనా 20 TMC పైన అందులో నిల్వ చేసుకునే అవకాశం ఉంది, మనకు తరలించే అవకాశం ఉంది. LMDకి సంబంధించి ఇప్పుడు 15 TMC ఉన్నది, అండ్ ఇంకా 9-10 TMC తరలించే అవకాశం ఉంది. రెండింటిలో కలిపి ఏదైతే ఇంకా 30 TMC తరలించి మనం నీటిని నిల్వ చేసుకునేటటువంటి ఒక రిజర్వాయర్ కెపాసిటీ మనకు ఉన్నది 30 TMC. అదనంగా వాళ్ళు ఎత్తిపోసింది ఊరు, మీరు వై యూ నాట్ లిఫ్టింగ్ అని చెప్పి నేను అడుగుతున్నా. నేను మనం ప్రశ్నించింది కూడా ఏదైతే ఉన్నదో, బేసిక్గా విద్యుత్ ఆధార అనేది కాదు ఇక్కడ. బేసిక్ ఏదైతే ఉన్నదో, కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ ఇట్ సెల్ఫ్ ఈస్ టు లిఫ్ట్ మోర్ వాటర్ డ్యూరింగ్ ఫ్లడ్ సీజన్. విద్యుత్ భారం అనేది ఏదైతుందో, అసలు ప్రాజెక్టే విద్యుత్ భారం, ప్రాజెక్టే విద్యుత్ భారం. దాన్ని ఏదైతున్నదో ఏదైనా పెద్ద పెద్ద మాటలు, అంత పెద్ద మాటలు నేను మాట్లాడడం సమంజసం కాకపోవచ్చు, కానీ లెట్ అస్ డిస్కస్ ఆన్ ది ఫ్యాక్ట్స్. వీళ్ళ మీరేదైతుందో గత 50 రోజులకు వెళ్ళి లక్షలాది క్యూసెక్ నీరు, దాదాపు 1,015 TMC నీరు సముద్రంలో కలిసిందని చెప్పని ప్రభుత్వం చెప్తుంది. మరి 1,015 TMC నీరు బిట్వీన్ తుమ్మడిహట్టి అండ్ కాళేశ్వరం సమకూరింది కాదు కదా. తుమ్మడిహట్టి ఉన్నో కాళేశ్వరం మేడిగడ్డ మధ్యనే మీకు 1,000 TMC నీరు సమకూరింది కాదు కదా. అంటే అర్థమైంది, తుమ్మడిహట్టి పైనుండి వైన్ గంగా వార్త ద్వారా ఏదైతుందో సంగమం అయినటువంటి ప్రాణహిత ద్వారా దిగువకు చేరుకున్న నీరు ఇప్పుడు సముద్రంలో వృధాపోతుంది అని చెప్పేది కూడా గది. మిడ్మానేర్ రిజర్వాయర్ రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ. 50% పనులు అప్పుడు జరిగితే రెస్ట్ 50% మీరు వచ్చేది చేసిండ్రు. మిడ్మానేర్ డిజైన్ అనేది రూపకల్పన చేసింది ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ లైక్ LMD. మీరు ఏ గొప్పగా చెప్తున్నారో ప్యాకేజ్ 6, 7, 8 అంటే ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్మానేర్ తరలించే ప్రధానమైనటువంటి ఒక ఘట్టం ప్యాకేజ్ 6, 7, 8. దానికి రూపకల్పన చేసింది ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రూపకల్పన చేసింది. 50% పనులైనాయి. ఇవాళ ఈ ప్రభుత్వం కొనసాగింపుగా ఏదైతున్నదో మీరు ప్యాకేజ్ 6, 7, 8 పూర్తి చేయడమే కానీ
మిడిమాన్ని పూర్తి చేయడమే కానీ ఎగువ నీటి తరలింపుకు సంబంధించినటువంటి యొక్క రిజర్వాయర్స్ ఏదైతే ఉందో మీరు డిజైన్ మార్పు చేసి అంతేగాని ఏదైతున్నదో ఇలా గత ప్రభుత్వంలో చెయ్యంది మేము ఏదో చేస్తున్నాం అని చెప్పంటే ఓన్లీ థింగ్ ఇస్ టు లిఫ్ట్ ది వాటర్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ తుమ్మడిహట్టి యూ హ్యావ్ ప్రపోజ్డ్ ఇట్ అండ్ లిఫ్టింగ్ ఇట్ ఫ్రమ్ కాళేశ్వరం. ఆడ మనకు లిఫ్ట్ భారం అదనంగా అవుతుందని నేను చెప్తున్నాను. అయ్యే దాన్ని గమనించండి అని చెప్పండి, దాన్ని గమనించండి అని చెప్పంటున్నా. గౌరవ శాసన సభ్యులు ఏదైతున్నదో మీడి మాట ఎందుకంటే అరే నాన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు గడిచిందా. వీళ్ళ కొడిమేర మండలం పోతారం రిజర్వాయర్ ఏదైతున్నదో కేవలం 4.5 మీటర్ల ఎత్తుతో మత్తడి నిర్మాణం చేస్తే కొడిమేర మండలం రామసాగర్ విలేజే కానీ ఇంకా దిగువ ప్రాంతానికి సాగునీరు నింపజేసే అవకాశం ఉంది. కింద కాలువలు తవ్విండ్రు, కింద కాలువలు తవ్విండ్రు. నువ్వు మత్తడి ఎత్తు నిర్మాణం చేయలేకపోయినా, మత్తడి ఎత్తు నిర్మాణం చేయలేకపోయినా అంటున్నా. ప్రభుత్వ ఆలోచన విధానం దయచేసి గమనించండి అని చెప్పంటున్నా. మీ అసమర్థాన్ని అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి కొరకు, మీ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఎవడు ఏదైతే ఏం మాట్లాడద్దు అన్నట్టు. ఇదే మంత్రి గారు శాసనసభ్యులు ఏదైతే ఉందో మేము 3 మాసాలు పూర్తి చేస్తామని చెప్పారు. పోతారం పెద్దవారు పూర్తి దాని జాప్యం అయింది. ఆల్రెడీ యూ డూ ఇట్, యూ డూ ఇట్. మరి ఏదైతున్నదో రోలబాబు ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియ ఆరంభించి 3 సంవత్సరాలు అవుతుంది. రోలబాబు టెండర్ ప్రక్రియ ఆరంభించి 3 సంవత్సరాలు అవుతుందని చెప్పంటున్నా. రోలబాబు ప్రాజెక్ట్ ఆధునీకరణ ఏదో 0.25 TMT ఒక TMT పెంచాలని చెప్పని భావించిందో 3 సంవత్సరాలు అవుతుందని చెప్పంటున్నా. ఏమైందే, ఎందుకు జాప్యం అవుతుంది? హూ ఇస్ రెస్పాన్సిబుల్, హూ ఇస్ రెస్పాన్సిబుల్? మీరు ప్రాజెక్టుల నిర్మాణం గురించి మాట్లాడేటప్పుడు ఏదైతే ఉందో మీ ముందు చేసే కార్యక్రమం గురించి ఆలోచన చేయండి అంటున్నా. చేసే కార్యక్రమం గురించి ఆలోచన చేయండి అంటున్నా నేను. ఇవాళ ఏదైతే పరిమితమైంది, ఇవాళ అదే మల్యాల్ మండల్ తాటిపల్లి టు లంబాడిపల్లి వరద కాలువను కాకతీయ కాలువను లింక్ చేస్తే దిగువన 2 లక్షల ఎకరాల ఆయకట్టుకి ఏదైతుందో ఏ విధమైనటువంటి లిఫ్ట్ లేకుండా వరద కాలువతో ఏదైతే గ్రావిటీతో నీరు పోయే అవకాశం ఉన్నది. నువ్వు SRSP రివర్స్ పంపింగ్ ముందు మాట్లాడుతున్నావు కదా, 3 లిఫ్ట్లు తప్పుతాయి అంటున్నాయి. అది ఇప్పుడు ఆరంభించి, అది ఇప్పుడు ఆరంభించిండు. అంటే వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉంది, వాళ్ళ పబ్లిసిటీ మీద ఉన్న చిత్తశుద్ధి నిర్మాణాత్మకంగా లేకపోవడంతోని వీళ్ళు కేవలం 30 కోట్లతో 3 కిలోమీటర్ల కాలువ తవ్వితే, కేవలం 30 కోట్లతోని 3 కిలోమీటర్ల కాలువ తవ్వితే వరద కాలువ కాకతీయ కాలువ లింక్ అవుతే అనుసంధానం అయితే ధర్మపురి నియోజకవర్గమే కానీ మీ పెగడపల్లి ధర్మారం వెల్కటూర్ పెద్దపల్లి నియోజకవర్గం కానీ మంతిని కానీ పార్ట్ ఆఫ్ చొప్పదండి కానీ పార్ట్ ఆఫ్ కరీంనగర్ కానీ దాదాపు 2 లక్షల ఎకరాల పై SRSP పై ఉన్న భారాన్ని తగ్గే అవకాశం ఉన్నది. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, అట్లీస్ట్ ఇన్ కమింగ్ త్రీ మంత్స్ ఏదైతే ఉందో మీరు ఆ వరద కాలువ కాకతీయ కాలువ లింక్ చేసేటటువంటి మల్యాల మండలం తాటిపల్లి లంబాడిపల్లికి ఏదైతే కాలువ తవ్వకాలు ఇప్పుడు ఆరంభించిందో దాన్ని పూర్తి చేయండి. జస్ట్ 3 కిలోమీటర్స్ చేస్తే ఇవాళ ప్రాజెక్టులో మనకి SRSP దాదాపు 40 TMC నీరుంది. అది మన ఎగువ ప్రాంతానికి సరిపోతుంది. ఆ ఉన్న 40 TMC ఏదైతే ఉందో ఇంకా నీరు అదనంగా వస్తే సంతోషం. రాకుండా ఉన్న 40 TMC తోని మన జగిత్యాల జిల్లా ఏదైతుందో ఎగువ ప్రాంతానికి ఆ ఉన్న 40 TMC సరిపోతాయి.
మనకంతా 160-170 ఎకరాలే మనది, అంటే మ్యాక్సిమం 20 TMC, 16 TMC సరిపోతుంది, 16-17 కాదు 20 పెట్టుకోవట్టునే. ఒక 10 TMC భగీరథ, 35 TMC డెడ్ స్టోరేజ్, 35 ఇంకో 5 అట్టి వేరే కానీ లక్ష్మీ అది ఇది ఉన్నది కదా పోయింది, కానీ ఉన్న 40 TMC దోచర్ జిల్లా కదా మాకు రబీ సేఫ్, రబీ సేఫ్. మీరు అది దృష్టి పెట్టండి. అసలు మల్యాల మండలం ఏదైతే తాటిపల్లి లంబాడిపల్లి మధ్య లింక్ జస్ట్ 3 కిలోమీటర్స్, ఆ 3 కిలోమీటర్ కాలువైన అనుసంధానం చేయగలిగితే కలపగలిగితే నీకు రేపు రబ్బీలో ఏదైతే ఉందో ఎస్ఆర్ఎస్పీపై దాదాపు 2 లక్షల ఎకరాల సాగుకు నీరు అందించే అవకాశం ఏదైతే ఉందో ఎస్ఆర్ఎస్పీ మీద భారం తగ్గుద్ది. హైదరాబాద్ సందర్శించిన సందర్భంగా పవిత్ర కాళేశ్వరం కే నామ్ పే జో గంధా కామ్ కర్ రహే, పవిత్ర కాళేశ్వర కే నామ్ పే జో గంధా కామ్ కర్ రహే ఉస్కో హమ్ ఛోడ్నే వాలే నహీ హై, ఉస్కో హమ్ బాహర్ నికాలింగే. ఏమైనా గట్టు మాట్లాడవా, గట్టు మాట్లాడు. నిన్న కూడా చెప్పాడు కేంద్ర మంత్రి, మళ్ళా కాళేశ్వరంలో జరుగుతున్నట్టు ఒక అవినీతి బాగుతాన్ని మేము బట్ట బయలు చేస్తామని చెప్పాను. నేను ఆచారాలు మాట్లాడుతుంటే అది ఏం బాగుంది, 751 కోటికి ఉన్నది, బట్ దీనికి సంబంధించి ఏదైతే ఉన్నదో 4,657 కోట్లు ఫర్ లిఫ్టింగ్ ఆఫ్ ఎడిషనల్ 1 TMC వాటర్ పర్ డే ఫ్రమ్ మేడిగడ్డ బ్యారేజ్ ఆన్ గోదావరి రివర్ టు రిజర్వాయర్ ఎట్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఇది ఇది లోన్కు సంబంధించి ఇస్తున్నా నేను, ఇదే నామినేషన్ మీద ఇచ్చింది, ఇది నేను లోన్ శాంక్షన్ సంబంధించి మీకు ఇస్తున్నా. దీనికి సంబంధించిన జీవోస్ కూడా మీకు వెనుక మెన్షన్ చేసి ఇస్తాను. రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఉందో ఇది కేవలం అవినీతికి ద్వారాలు తెరవడమే, ఇది అవినీతికి ద్వారాలు తెరవడమే, కేవలం కమిషన్ల కకృతితోని కొన్ని ఈ అవినీతికి ద్వారాలు తెరవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మిడ్మానేరు అట్లాగే ఎల్ఎండి మన బ్యాలెన్స్ ఏదైతే నీటి కొరత ఉన్నదో దాన్ని తక్షణమే మీరు నింపడానికి చర్యలు చేపట్టండి. ఇంకా 30 TMCని తరలించే అవకాశం ఉంది కాబట్టి, నిల్వ సామర్థ్యం కొరత ఉన్నది కాబట్టి మిడ్మానేర్ అండ్ ఎల్ఎండి పుట్టుగెదర్ ఇంకా 30 TMC నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించి నిల్వ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని చేపట్టండి అని చెప్పిన సెకండ్ వన్. నేను ప్రధానంగా ఇచ్చిన డిమాండ్ థర్డ్ వన్ ఏదైతే ఉన్నదో ఎస్ఆర్ఎస్పీ మీద భారం తగ్గటానికి ఏ వరద కాలం నుండి కాకతీయ కెనాల్లో లింక్ చేసినట్టయితే 3 కిలోమీటర్లు మన రేపు రబ్బీలో ఏదైతే ఉందో మన జగిత్యాల జిల్లాకు రబ్బీ ఏదైతే ఉందో మనం సేఫ్ అయిపోతాం. ఆ పనుల మీద దృష్టి పెట్టేటట్టు దినం రాత్రి కష్టపడ్డట్టయితే 3 కిలోమీటర్లు ముచ్చట కాదు, దినం రాత్రి కష్టపడ్డట్టయితే 3 కిలోమీటర్లు ముచ్చట కాదు అని చెప్పంటున్నా. కాబట్టి ఏదైతే ఉందో ఆ 3 కిలోమీటర్లు దృష్టి పెట్టి స్టిల్ యూ హౌట్ 3 మంత్స్ టైం, అక్టోబర్ నవంబర్ డిసెంబర్, డిసెంబర్లో పూర్తయినా కానీ డిసెంబర్ ఎండింగ్ వరకు నీళ్ళు ఇచ్చినా కానీ ఏదైతే ఉన్నదో మన రబ్బీ ఏదైతే ఉన్నదో సేఫ్ అయిపోతుంది, ఆ విధంగా దృష్టి పెట్టు అని చెప్పింది. దానికి భుజాలు తడుముకున్నాడు, ఎందుకు భుజాలు తడుముకున్నాడా, ఎందుకు భుజాలు తడుముకున్నాడు, ఎందుకు లిక్కిపడు. నాకు వయసుంది, అనుభవం ఉన్నది, నాకు వయసుంది, అనుభవం ఉన్నది, నాకున్న వయసుతో అనుభవంతో నేను మాట్లాడుతున్నాను. నేను దయచేసి దాన్ని ఏదైతే ఉందో మీరు కొంత పాజిటివ్గా సూచనగా తీసుకొని ఏదైతే జరుగుతున్న తప్పులు ఏదో సరి చేయండి అని చెప్పండి, తప్పులు సరి చేసుకోండి అని చెప్పంటుంది. థ్యాంక్ యూ. జరిగింది.